ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. సో అలాంటి ఆరోగ్యానికి సంబంధించి ది బెస్ట్ బిజినెస్ ఐడియా నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను. అదే డ్రై ఫ్రూట్ బిజినెస్. డ్రై ఫ్రూట్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీకు ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, అదేవిధంగా దీనికి సంబంధించి ఏమైనా లైసెన్స్ తీసుకోవాలా, అసలు రా మెటీరియల్ ఎక్కడి నుంచి తీసుకోవాల్సి ఉంటుంది, మీరు సొంతంగా బ్రాండ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అదేవిధంగా దీనికి సంబంధించి ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత టర్న్ ఓవర్ వస్తుంది, ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఈ రోజు వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని మిస్ అవ్వకుండా ఇంటి వరకు చూసేయండి. నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో గైస్, డ్రై ఫ్రూట్ బిజినెస్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది, కాబట్టి అందరూ కూడాను బాగా వీటిని తినడానికి ఇష్టపడుతున్నారు. సో జంక్ ఫుడ్ తినడానికంటే బదులుగా వీటిని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. సో కాబట్టి ప్రజెంట్ డేస్లో అందరూ కూడా ఆరోగ్యం వైపు మొగ్గు చూపుతున్నారు, కాబట్టి ఇక డ్రై ఫ్రూట్స్ యొక్క వినియోగం అనేది బాగా పెరిగింది, అందరూ ఎక్కువ కొంటూ ఉన్నారు. అండ్ దీనికి సంబంధించి షాప్స్ కూడా మీరు ఇంతకుముందు చూస్తున్నట్టయితే ఈ కాలంలో ఫుల్ ఎక్కడ చూసినా కూడా సపరేట్ డ్రై ఫ్రూట్ బిజినెస్ స్టాల్స్ అయితే మనకు ఉండడం జరిగింది అనమాట. అయితే దీనికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ విషయానికి వద్దాం. ఇన్వెస్ట్మెంట్ మీరు కేవలం 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయలతో కూడా మీరు మొదలు పెట్టుకోవచ్చు. లేదు మీరు కనుక కొంచెం లార్జ్ స్కేల్ లో బాగా స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే మీకు దీనికి సంబంధించి 2 లక్షల రూపాయల నుంచి 3 అంతకంటే ఎక్కువ 5 లక్షల రూపాయల వరకు కూడా ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అంబియన్స్ అంతా కూడా మీరు నీట్ గా డిజైన్ చేసుకోవాలి కాబట్టి. అయితే ఈ యొక్క రా మెటీరియల్ కి సంబంధించి మీరు వాటిని ఎక్కడ కొనుక్కోవాలంటే మీరు డీలర్షిప్ కుదుర్చుకోవాల్సి ఉంటుంది. సో ఎక్కడైతే ప్లేసెస్ ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ సైడ్ లో యొక్క డ్రై ఫ్రూట్స్ ఎక్కువ పండిస్తూ ఉంటారు, సౌత్ సైడ్ లో కూడా ఎక్కువ పండిస్తూ ఉంటారు. సో ఎక్కడైతే బాగా దిగుబడి జరుగుతుంటుందో అలాంటి వారి దగ్గరికి వెళ్ళి, అంటే రైతుల దగ్గరికి మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకోండి. సో రీసెంట్ గా మనం ఒక వీడియో చేయడం జరిగింది, తునీలో కాజు ఫార్మింగ్ అనమాట. సో అందులో ఏంటి అంటే వాళ్ళు ఆ యొక్క కొండ ప్రాంతాల్లోనే ఈ యొక్క పంట అనేది బాగా పండుతూ ఉంటుంది, ఎండ కూడా ఎక్కువ ఉండాల్సి ఉంటుంది అనమాట. సో ఆ యొక్క ప్లేసెస్ లో మాత్రమే ఈ యొక్క డ్రై ఫ్రూట్స్ అనేవి పండుతూ ఉంటాయి. సో అలాంటి రైతుల దగ్గరికి మీరు వెళ్ళి మాట్లాడుకుని వాళ్ళ దగ్గర నుంచి ఒక బిజినెస్ కుదుర్చుకొని నెల నెల మీకు పంపించమని చెప్పి అడగండి. సో దాని ద్వారా ఏంటంటే డైరెక్ట్ గా రైతు బెనిఫిట్ అవుతాడు, అదేవిధంగా మీరు కూడా కొనుక్కొని వాటిని ప్యాక్ చేసుకుని వాటిని అమ్ముకోవాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఎటువంటి లైసెన్స్ తీసుకోవాలి? సో ఇది ఫుడ్ కాబట్టి ఖచ్చితంగా మీరు ఫుడ్ లైసెన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది, ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్. దీనికి సంబంధించి మీకు 1 సంవత్సరం 2 సంవత్సరాలు, అట్లాగే 5 సంవత్సరాలకి మీకు 2,000 కూడా చేసుకున్న వెసులుబాటు అయితే ఉంటుంది. అయితే ప్లేస్, ఎలాంటి ప్లేస్ చూస్ చేసుకోవాలి? సో ఏ బిజినెస్ కైనా సరే కూడా కమర్షియల్ ఏరియా ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఫస్ట్ రీసెర్చ్ అయితే చేయాల్సి ఉంటుంది ఈ ఏరియాలో. ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తున్నట్లయితే ఎనీ హెల్త్ సెంటర్స్ కావచ్చు, స్కూల్స్, కాలేజెస్, అదేవిధంగా జిమ్స్. సో ఇప్పుడు ప్రెసెంట్ జిమ్ చేసే వాళ్ళందరూ కూడా ఈ యొక్క డ్రై ఫ్రూట్స్ అనేవి బాగా తింటూ ఉంటారు. సో అలాంటి ఏరియాస్ మీరు ఎంచుకొని అక్కడ చిన్న స్టాల్ కనుక మీరు పెట్టుకున్నట్లయితే బాగా గిరాకీ పెరుగుతుంది. అండ్ ఇంకొక విషయం మనం చూసినట్లయితే రీసెంట్ డేస్ చాలా మంది ఈ యొక్క డ్రై ఫ్రూట్స్ ని హోల్సేల్ గా కొనుక్కొని వాటిని ప్యాక్ చేసుకుని వాటిని కార్స్ లో కావచ్చు, బైక్స్ లో మీరు చూస్తూ ఉండొచ్చు. ఎప్పుడైనా హైవేస్ లో వెళ్తున్నప్పుడు మనము చాలా మంది కార్స్ లో కూడా వాటిని అమ్ముతూ ఉంటారు. సో వి ఫీల్ లైక్ అది మంచిది కాదేమో అని అనుకుంటాం, కానీ కానే కాదు. సో వాళ్ళు ఏంటి అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ లో ఎక్కువ బిజినెస్ చేయడం జరుగుతుంది. వాళ్ళు డైరెక్ట్ గా హోల్సేల్ గా కొనుక్కొని వాటిని ప్యాక్ చేసుకుని వాటికి బ్రాండింగ్ క్రియేట్ చేసుకుని వాటిని ఈ విధంగా అమ్ముకుంటూ లాభాలు సంపాదిస్తున్నారు అనమాట. సో గైస్, ఇది ఈ యొక్క డ్రై ఫుడ్ బిజినెస్ సంబంధించి ఈ విధంగా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక మీరు ఎక్కడైనా కమర్షియల్ ఏరియాలో కనుక ఎక్కువ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మీకు ఖచ్చితంగా మున్సిపల్ సర్టిఫికేట్ ఒకటి కావాల్సి ఉంటుంది, మున్సిపల్ లైసెన్స్ ఒకటి మీరు తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి కూడా చాలా తక్కువ ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్కెటింగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి? ప్రస్తుతం మనం చూసినట్టే వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, వీటన్నిటిలో కూడా మంచిగా బ్రాండ్ క్రియేట్ చేసుకుని ఆ బ్రాండ్ ప్రమోట్ చేసుకోండి. ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో, ఎవరైతే ఈ యొక్క డ్రై ఫ్రూట్స్ తీసుకుని వాళ్ళు సక్సెస్ఫుల్ గా బాగుందని చెప్పారో వాళ్ళ దగ్గర నుంచి ఒక ఫీడ్బ్యాక్ తీసుకుని ఆ ఫీడ్బ్యాక్ ని మీరు రికార్డ్ చేసి దాన్ని మీరు ప్రస్తుతం మనం చూసిన షార్ట్స్, రీల్స్ కూడా అప్లోడ్ చేసుకుని మీ బిజినెస్ ని విధంగా పెంచుకోండి. అండ్ ఇంకొక విషయం, పాంప్లెట్స్ కావచ్చు, తర్వాత న్యూస్ పేపర్స్, టీవీస్ లో కూడా మీరు యాడ్ ఇచ్చుకోండి. సో ఈ విధంగా మీ బిజినెస్ ని మీరు స్టార్ట్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం, ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చలికాలంలో యొక్క డ్రై ఫ్రూట్ కి సంబంధించి గిరాకీ ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే కాస్ట్ ఎక్కువ అనేది ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ అనేవి ఎండబెట్టాల్సి ఉంటుంది కాబట్టి. సమ్మర్ సీజన్ లో అయితే అవి చక్కగా దొరుకుతూ ఉంటాయి, కానీ చలికాలం, రైనీ సీజన్స్ లో మాత్రం ఈ బిజినెస్ సంబంధించి కొంచెం లాభం తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది గైస్ విధంగా మీరు మార్కెటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకొక విషయం వచ్చేసి మీరు కనుక ఆన్లైన్ లో అమ్ముకోవాలనుకున్నట్లయితే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా మీరు అమ్ముకోవచ్చు. అమెజాన్ సెల్లింగ్ పాయింట్, ఫ్లిప్కార్ట్ సెల్లింగ్ పాయింట్ అని చెప్పి 2 వెబ్సైట్లు ఉన్నాయి. ఈ వెబ్సైట్ డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఇది అమెజాన్ సెల్లింగ్ పాయింట్, ఇది ఫ్లిప్కార్ట్ సెల్లింగ్ పాయింట్. సో ఇందులో మీరు మీ యొక్క డీటెయిల్స్ అనేవి, అంటే మీరు ఒక బ్రాండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆ డీటెయిల్స్ అన్ని కూడాను మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మీకు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, అదేవిధంగా జిఎస్టీ నెంబర్ అయితే ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇచ్చినట్లయితే అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాళ్ళే మీకు ప్రమోట్ చేసి ఆ యొక్క ప్రొడక్ట్స్ ని అమెజాన్ లో చూపిస్తుంటారు. ఎవరైతే డ్రై ఫ్రూట్స్ అని సర్చ్ చేస్తారో వాళ్ళకి ఈ యొక్క బిజినెస్ అనేది చూపిస్తుంది, ఈ యొక్క డ్రై ఫ్రూట్స్ అనేవి చూపిస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళు కొనుక్కుంటారు అనమాట. సో ఈ విధంగా విత్ ఇన్ 1 వీక్ లో మీకు
మీకు డబ్బులు వచ్చేసి మీ అకౌంట్ లో పడతాయి. సో ఈ విధంగా ఈ యొక్క బిజినెస్ అనేది మీరు అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో కూడా అమ్ముకోవచ్చు. అండ్ ఇంకొక విషయం, దీనికి సంబంధించి మీరు ఎలాంటి ప్లేసెస్ లో మీరు పెట్టుకోవాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా కమర్షియల్ ఏరియా ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్, అది చూసుకోవాల్సి ఉంటుంది. లేదు మీ దగ్గర డబ్బులే లేవు అనుకున్నట్లయితే ఇంటి దగ్గర నుంచి కూడా మీరు మొదలు పెట్టుకోవచ్చు, లేదంటే నీట్ గా డెకరేట్ చేసుకుని మీరు ఈ యొక్క బిజినెస్ ని స్టార్ట్ చేసుకోండి. సో ఎంత కాదనుకున్నా ప్రాఫిట్ ఎలా వస్తుందో చూద్దాం. సో ప్రాఫిట్ ఏ బిజినెస్ అయినా సరే కూడా ప్రాఫిట్ లేనిదే మనం చేయడం అనవసరం. కాబట్టి ఎప్పుడు కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ముందు రీసెర్చ్ అనేది చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు ఫ్యూచర్ అట్లీస్ట్ 5 నుంచి 10 ఏళ్ళు 15 ఏళ్ళు దృష్టిలో పెట్టుకుని ఈ బిజినెస్ అనేది మీరు మొదలు పెట్టుకోండి. ఎందుకు అంటే మనం చూసినాం రీసెంట్ గా కొన్ని మసాలాస్, సో ఎవరెస్ట్ అదేవిధంగా MD అని చెప్పి 2 మసాలాస్ కూడా సింగపూర్ లో బ్యాన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇందులో క్యాన్సరోజెనిక్ కారకాలు అయితే ఎక్కువ ఉన్నాయంట, అందుకని చెప్పి US నేషనల్ కౌన్సిల్ కూడా చెప్పింది. సో ఇందులో క్యాన్సర్ కారకాలు ఎక్కువ ఉన్నాయి, పురుగుల మందుతో సమానం ఈ యొక్క మసాలా అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి సో ఖచ్చితంగా ఏదైనా బిజినెస్ మీరు చేస్తున్నారో క్వాలిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు క్వాలిటీతో మీ యొక్క ప్రోడక్ట్ ని మీ యొక్క బిజినెస్ స్టార్ట్ చేస్తారో ఖచ్చితంగా లాభాలు అయితే వస్తాయి. ఇక డ్రై ఫ్రూట్ బిజినెస్ కి వద్దాము. సో దీనికి సంబంధించి ఎంత లాభం వస్తుంది, ఎంత టర్న్ ఓవర్ వస్తుందో నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 15,000 రూపాయలు పెట్టి కనుక ఈ బిజినెస్ స్టార్ట్ చేసినట్లయితే మీకు ఎంత కాదనుకుని ఒక్కరోజుకి 2,000 రూపాయల వరకు టర్న్ ఓవర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే నెలకు మీకు 60,000 రూపాయల వరకు డబ్బులు రావడం జరుగుతుంది. ఇందులో అన్ని ఖర్చులు 20,000 రూపాయల నుంచి 30,000 రూపాయలు తీసేసిన ఈజీగా 30,000 రూపాయల వరకు లాభం మిగులుతుంది. లేదు మీరు కొంచెం బ్రాడ్ లెవెల్ లో పెట్టుకున్నారు, సో ఫర్ ఎగ్జాంపుల్ 2 లాక్స్ 3 లాక్స్ 5 లాక్స్ మనం చూస్తున్నాం డ్రై ఫ్రూట్ హౌస్ అని చెప్పి ఆ డిజైన్ ఎంత బాగుంటుందో చూసారా. ఇప్పటికీ కూడా నేను ఎప్పుడు వెళ్ళినా రోడ్ మీద చూసినా కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇదే విధంగా ఇంత యూనిక్ గా మీరు కూడా మీ యొక్క షాప్ ని డిజైన్ చేసుకుని స్టార్ట్ చేసుకుంది. సో ఒకవేళ కనుక మీరు 2 లక్షలు 3 లక్షలు కనుక పెట్టుకున్నట్లయితే మీకు ఎంత కాదనుకుని ఒక నెలకి 1 లక్ష రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు లాభం వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇక లైసెన్స్ విషయంకి వచ్చేస్తే ఫుడ్ లైసెన్స్ ఇస్ మస్ట్, ఖచ్చితంగా తీసుకోవాలి. సో దాట్స్ ఇట్ గైస్. ఎంత కాదనుకున్న మీకు 15,000 రూపాయలు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తే 3,000 రూపాయల వరకు లాభం వస్తుంది. అదేవిధంగా మీరు కనుక 2 లక్షలు 3 లక్షల రూపాయలు కనుక ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు 2 లక్షల రూపాయల వరకు లాభం వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దాట్స్ ఇట్ గైస్. ఇవాళ బిజినెస్ ఐడియా మీ అందరికీ కూడా అర్థమైందని చెప్పనుకుంటున్నాను. మీ కనుక ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మన ఫ్రీడమ్ యాప్ లో మీరు ప్లేస్టోర్కి వెళ్ళి ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో 1200కు పైగా బిజినెస్, ఫార్మింగ్, మనీ రిలేటెడ్ కోర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎవరైతే మెంటర్స్ సక్సెస్ఫుల్ గా బిజినెస్ రన్ చేస్తున్నారో వాళ్ళే మీకు క్లియర్ గా వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దాట్స్ ఇట్ గైస్. మరొక స్పెషల్ బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.